వాయిస్ ఆఫ్ అనిత కార్యక్రమానికి స్వాగతం. ఉందిలే మంచి కాలం, ముందు ముందున స్త్రీలందరూ భద్రంగా ఉండాలా నందానందాన అని ఆనందంగా పాడుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈవ్ టీజర్ల భరతం పట్టడానికి ఈ మధ్యే షీ టీంలు హైదరాబాద్ మహానగరంలో ప్రారంభమై తమ పనితనం చూపిస్తున్నాయి. ఇప్పుడు మహిళల భద్రతకు ప్రత్యేకంగా 181 టోల్ ఫ్రీ నెంబర్ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. నేరాలు, ఇతర అవసరాలకు డయల్ 100, అత్యవసర పరిస్థితులు, వైద్య అవసరాలకు 108 ఇప్పటికే ఉన్నాయి. వీటికన్నా అత్యాధునికంగా 181ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణలో మహిళల భద్రత కోసము వారికి సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారానికి 24 గంటలు పనిచేసే హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. మహిళల సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించే విధంగా దాన్ని రూపొందించాలని సూచించారు. మహిళల కోసం పనిచేసే వివిధ సంస్థలు, వ్యక్తులు, అధికారులను సమన్వయపరుస్తూ ఈ డెస్క్ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలుగా 181 టోల్ ఫ్రీ నెంబర్తో హెల్ప్ లైన్ను ఏర్పాటు చేయాలన్నారు. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం 181 3-డిజిట్ హెల్ప్ లైన్ స్టార్ట్ చేసింది. మహిళలపై హింసని అడ్డుకోవాలి, నిరోధించాలి అంటే ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరం. దానికోసం ఎంతో అధ్యయనాలు అవసరం. అంటే మహిళలపై హింస నిరోధించాలి అంటే హింస ఏ రూపంలో సాగుతుంది, ఏ విధంగా సాగుతుంది, అమలవుతున్న పథకాలు ఏంటి, చర్యలు ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది. ఈరోజు ఎవరి గురించి చెప్పాలో, ఇవాళ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, నేతలుగా ఉన్నవాళ్ళు కూడా అమ్మాయిలు ఏదైనా అవసరానికి వస్తే వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఎవరికని సెన్సిటైజ్ చేస్తాం, అందుకే మేము అడుగుతున్నాం. స్త్రీలపై స్త్రీల ఆహాకారాలు, ఆర్తనాదాలు వినిపించే చోటికల్లా అందుబాటులోకి వచ్చే ఒక రక్షణ వ్యవస్థ కావాలి. వాళ్ళ వివరాలని, వాళ్ళ విషయాలని, వివరాలని గోప్యంగా ఉంచి సంఘటన పట్ల తీవ్రంగా స్పందించే ఒక వ్యవస్థ కావాలి. కానీ ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని గోప్యంగా ఉంచడానికి చూస్తున్నారు తప్ప బాధితురాలు వివరాలను కాదు. అంటే అట్లాగే ఈరోజు 3-డిజిట్ హెల్ప్ లైన్ని ఎందుకు కోరాం అంటే, ఒక హెల్ప్ లైన్ వదిలేసి అక్కడ ఒక హోంగార్డుని పెట్టి మేము పెట్టామనిపించుకోవడానికి కాదు. ఖచ్చితంగా హెల్ప్ లైన్ పెట్టాలి. హెల్ప్ లైన్ని అనేక వ్యవస్థలతో అనుసంధానం చేయాలి. అంటే పోలీస్ వ్యవస్థ, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, లైంగిక వేధింపుల చట్టము, అట్లాగే 498, అట్లాగే స్త్రీలపై ఏదైనా దాడులు, అబ్డక్షన్, కిడ్నాప్, అత్యాచారము, ఈ అన్ని ఇష్యూస్లో కూడా ఆమెకు రక్షణ కల్పించే విధంగా అనుసంధానం చేయాలి. టోల్ ఫ్రీ 181 నెంబర్ వ్యవస్థను ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలో రూపొందించనున్నారు. పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ ఇందులో పాలు పంచుకుంటాయి. టోల్ ఫ్రీ నెంబర్ 181 వ్యవస్థను ప్రారంభించడానికి ప్రాథమికంగా 50 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు ఇందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తే కానీ మనుషులుగా మసులుకోమని మంకు పట్టుపట్టే కుర్ర కుంకలను, పెద్ద పీనుగులను అదుపులో పెట్టడానికి ఎప్పటికప్పుడు ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. స్త్రీలను వేధించే వారిని సాధించడానికి ఇప్పుడు షీ రంగంలోకి దిగింది. మహిళల భద్రత కోసం హైదరాబాద్ మహానగర పోలీసులు 100 మందితో షీ టీంలను ప్రారంభించారు. వారం రోజుల్లోనే సామాజిక కట్టుబాట్లకు తిలోదకాలు ఇచ్చిన 40 మంది ఈవ్ టీజర్లు పట్టుబడ్డారు. దీంతో ఆకతాయిల ఆట కట్టించడంలో షీ టీంలు ఆషామాషిగా లేవని అర్థమవుతోంది. ఈరోజు చైన్ స్నాచింగ్ అనేది కూడా చాలా విచ్చలవిడిగా జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా అరికట్టాల్సిన విషయాలు. ఈవ్ టీజింగ్ ఏంటనుకోండి, మహిళ ఒక బస్టాప్లో నించుని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే చాలా రకాల అవమానాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఒక మహిళల హక్కు మంచిగా
చక్కని బట్టలు కట్టుకోవడం, చక్కగా తయారవడం, చక్కగా అన్ని రకాల వస్తువులు వేసుకోవడం, ఒక గాజులని బొట్టని ఒక మంచి దుస్తులని వేసుకోవడం మహిళల హక్కు. అవి రోజు వేసుకొని బయటకు వెళ్ళే ఒక అవకాశమే లేకుండా పోతుంది మహిళలకి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇంకా చాలా మున్ముందుగానే ఇటువంటి అన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. బతుకమ్మ ఆడడానికి 10 కోట్లు ఇచ్చారు, మహిళలకి సంవత్సరం అంతా 10 కోట్లు ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి కేసీఆర్ గారిని నేను ముఖాముఖి అడుగుతున్నాను, మీ ద్వారా అడుగుతున్నాను. మహిళలకి ఇంకా మంచిగా పెంపొందించండి. ఈరోజు మహిళలకి మీరు ఏదైతే 3 ఎకరాల స్థలం ఇస్తాను అని అంటున్నారో ఆ స్థలాన్ని మహిళల పేరు మీద పెట్టండి. అదే రకంగా మరి ఈరోజు ఇచ్చే గృహాలన్నీ కూడా మహిళల పేరు పెట్టండి. మహిళలకు ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతోంది. ఓటులో కావాలి కానీ ఒక మహిళ మాత్రం ముందుకు రావాలి అంటే ఏ ఒక వ్యక్తి కూడా ముందుకొచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు మహిళలకి ఏదైతే ప్రభుత్వం నుంచి అందుతున్న అనేక సహకారాలు ఉన్నాయో వాటిలో మహిళలకు ముందు పెద్దపీట వేసి తర్వాత పురుషులకు వేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. అమ్మాయిలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న 181 గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ అనిత. జంట నగరాల్లోని ఆకతాయిలను ఓ కంట కనిపెడుతూ షీ టీంలు మహిళల భద్రతకు భరోసా ఇస్తున్నాయి. అమ్మాయిల భద్రతకు రక్షణ కవచంగా మేమున్నామని షీ టీం సభ్యులు బస్సుల్లో ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఏ అపచారం చేసినా వారి గ్రహచారం బాగోలేనట్టే అన్న విషయం కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. మహిళల భద్రత సమస్యలు పరిష్కార మార్గాలపై ఏర్పాటైన మహిళా భద్రత రక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై ప్రభుత్వం సమీక్ష జరిపింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సివి ఆనంద్, కమిటీ సభ్యులు పూనం మాలకొండయ్య, శైలజ రామయ్యర్, స్మితా సబర్వాల్, చారుసిన్హ, సౌమ్య మిశ్ర, స్వాతి లక్రా, సునీల్ శర్మ, ఐఏఎస్ అధికారులు రేమండ్ పీటర్, చంద్రవర్ధన్, హరిప్రీత్ సింగ్, రమణారావులతో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా మహిళా విభాగం ఉండాలని, పోలీసు శాఖలోని అన్ని స్థాయిల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూనం మాలకొండ గారితో ఒక మన ఒక కమిటీని వేశారు. కమిటీ వేయడం వరకు ఆహ్వానిస్తూనే ఉన్నాం. ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఒక రోజున ఎవరైనా ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తాము అన్నారు. ఆ రోజున చట్టానికి విరుద్ధంగా ఈయన మాట్లాడుతూ ఉన్నారు. అయినా ఆయన ఆవేదన అలా ఉందేమోలే, ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా అంత రాష్గా మాట్లాడారు అని అంటే ఆయన ఆవేదన బాధ అంత ఆ లెవెల్లో ఉండి ఉంటుంది, ఏదో జరుగుతుంది అనుకుంటున్నాము. ఆయన అనిన తర్వాత కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి, ఈ కమిటీలు వేస్తూనే ఉన్నారు. షీ కమిటీ ఏదన్నా ఎక్కడన్నా పనిచేస్తుంది కాస్త కూస్త అని ఏదన్నా రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా ఈ పూనం మాలకొండయ్య గారు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటం వాటితోటే సరిపెడుతున్నారు. సలహాలు ఇవ్వటమే కాదు, ఆచరణలో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. మహిళల కోసమే ప్రత్యేకంగా పనిచేసే 181 టోల్ ఫ్రీ నెంబర్ వ్యవస్థ 108 తరహాలోనే ఉంటుంది. ఫోన్ చేసిన వెంటనే 108 వాహనం వచ్చినట్టు 181కు ఫోన్ చేయగానే సంఘటనా స్థలానికి చేరుకోవడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్స్, అదే సత్వర స్పందన బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలో ఒక మహిళా కానిస్టేబుల్, డ్రైవర్, మానసిక నిపుణులు ఉంటారు. వీరంతా త్వరగా స్పందించడానికి జీపీఎస్ తరహా అత్యాధునిక హంగులున్న వాహనం ఉంటుంది. బాధితులు ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అక్కడికి ఈ బృందం చేరుకుంటుంది. ఫోన్ చేసిన మహిళ వద్దకు చేరుకుని సమస్యను తెలుసుకున్న అనంతరం ఆమెకు సలహాలు సూచనలు అందజేస్తారు. బాధితురాలు గృహిణి అయితే భర్త చిత్రహింసలు పెడుతున్నా, ఎవరైనా భౌతికంగా దాడి చేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఒకవేళ ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినట్టయితే వెంటనే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ని రప్పిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఫోన్ చేస్తే ఆయా కార్యాలయాలకు వెళ్ళి అక్కడికక్కడే ఫిర్యాదులను స్వీకరించి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవడానికి ఐటీ ఆధారిత పరిజ్ఞానంతో పనిచేయనున్న
కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 181 వ్యవస్థను 3-4 నెలల్లో అందుబాటులోకి తేవడానికి ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. దీన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్, సైబరాబాద్లలో ప్రవేశపెడుతున్నారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో మహిళలపై నమోదవుతున్న నేరాలు వందల సంఖ్యలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 181 వ్యవస్థ కోసం ప్రతి జోనుకు 2 వాహనాల చొప్పున 20 సత్వర స్పందన బృందాలను ఏర్పాటు చేస్తారు. 181 నంబరుకు వచ్చే ఫోన్ల సంఖ్య ఆధారంగా ఈ బృందాలను పెంచనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్లలో ఫోన్ కాల్స్ ఆధారంగా స్పందించి చర్యలు తీసుకోవడానికి పర్యవేక్షించే పనులను తాత్కాలికంగా నేరాల విభాగం హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనరేట్ స్వాతి లక్రా చూస్తారు. షీ టీమ్స్ ఫిర్యాదులను పర్యవేక్షించడానికి ఆమె ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని నిర్వహిస్తున్నందున బాలారిష్టాలు దాటే వరకు హైదరాబాద్ నేర విభాగం 181 ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. అనంతరం మహిళా సంబంధ నేరాల ఆధారంగా జిల్లాలకు విస్తరిస్తారు. జిల్లాల్లో ప్రతి డిఎస్పీ పరిధిలో 3 లేదా 4 సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 181కి కోసము గృహహింస లో జరుగుతున్న అత్యాచారాలను కూడా మనము నివారించడానికి ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుంది. బయట ప్రపంచంలో వెళ్తున్న అమ్మాయిలకు యూటీసింగ్ కోసమే కాకుండా ఈ ప్రేమల లోపంలో ప్రేమ పేరుతో జరుగుతున్న అత్యాచారాలను కూడా మనం అరికట్టడానికి వీలవుతుంది. స్వచ్ఛ భారత్ని ఎలాగా దేశం మొత్తం ఎలా చేయగలుగుతున్నారో, ఎలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నదో, ఈ 181 వల్ల కూడా అలాంటి ప్రచారము ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే, మీడియా ద్వారా, సినిమా థియేటర్స్లో స్లైడ్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రతి మహిళా సంఘము ఆహ్వానిస్తుంది. షీ టీమ్స్ ఎలా ఉపయోగపడతాయి, 181 ఎలా ప్రయోజనకరం, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకునే ముందు వాయిస్ ఆఫ్ అనితలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ అనిత. డయల్ 181లో వ్యక్తిగత సమస్యలతో పాటు బ్యాంకుల్లో రుణాల వంటి ఆర్థిక సమస్యలను కూడా వినాలని సూత్రప్రాయంగా నిశ్చయించారు. విధి విధానాలు ఖరారు కాగానే బ్యాంకుల్లో రుణాలు, స్వయం ఉపాధి వంటి అంశాలపై కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని మహిళా భద్రత టాస్క్ ఫోర్స్ బృందం సభ్యురాలు, నేర విభాగం హైదరాబాద్ అదనపు సిపి స్వాతి లక్రా తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 181 ఏర్పాటుకు సంబంధించి మహిళా సమస్యలపై చర్చ జరిగింది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకు జీతాలు ఇవ్వాలని, ఎక్కడైనా వివక్ష చూపితే హెల్ప్ లైన్ ద్వారా పరిష్కరించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో స్త్రీలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించనున్నారు. కర్మభూమి, వేదభూమి అని చెప్పుకుంటున్నప్పటికీ స్త్రీలకు సమాజంలో ఏమాత్రం గౌరవం దక్కడం లేదన్న మాట నిజం. మహిళల భద్రత ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం. వారి గౌరవాన్ని కాపాడడానికి, భద్రత కల్పించడానికి తీసుకుంటున్న చర్యలపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరముందని, షార్ట్ ఫిల్మ్లు, ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. స్త్రీలపై గౌరవాన్ని పెంచే బదులు వాళ్ళని వస్తువులుగా, వినియోగ వస్తువులుగా మగవాళ్ళు ట్రీట్ చేయడం పెరుగుతూ వస్తుంది. మీరు ఎన్ని చెయ్యండి, ఈ హింస మాత్రం తగ్గట్లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఇది కాదు కావాల్సింది. ఇప్పుడు ఉన్న పనిష్మెంట్ ఉంది, మేము ఉరిశిక్షకి మామూలుగా వ్యతిరేకము, కానీ సివియర్ పనిష్మెంట్ ఉండాలి. ఈ మధ్యనే అమెరికాలో అనుకుంటా ఒక తెలుగు అబ్బాయి తెలుగు అమ్మాయిని రేప్ చేశాడు. వెంటనే విదిన్ వీక్స్ అబ్బాయికి 30 ఏళ్ళు శిక్ష పడింది. ఉరిశిక్ష కాదు, 30 ఏళ్ళు శిక్ష పడింది. అదొకటి. తర్వాత చిన్నప్పటి నుంచే మగపిల్లల్ని ఆడపిల్లలతో సమానంగా పెంచాలి, ఆడపిల్లల్ని గౌరవించాలి అనేది అది ఒక తల్లే చెయ్యాలంటారు. అన్ని తల్లికే చెప్తారు, తండ్రికి కూడా ఉంటుంది బాధ్యత. ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసేది పిల్లలు పాఠశాలల్లో. కాబట్టి పాఠశాలల్లో కూడా చెప్పే పాఠాలు, నిన్ను ఎవరన్నా ముట్టుకుంటే నువ్వు చెరువులో పడి చచ్చిపోవాలి అనే పాఠాలు కూడా ఉన్నాయని నేను ఈ మధ్య విన్నాను. అటువంటివన్నీ రద్దు చేయాలి. తర్వాత అమ్మ వంట చేస్తోంది, నాన్న పేపర్ చదువుకుంటున్నాడు, అన్న క్రికెట్ ఆడుతున్నాడు, నేనేమో ఇల్లు ఉడుస్తున్నాను, ఇది అక్కడి నుంచి
చిన్న చిన్న విషయాలు మీకు కనిపించినట్టు అనిపిస్తుంది, కానీ ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్ ఎనఫ్ మీకు విషయాలు తెలుస్తాయి. సెల్ ఫోన్, ఇంటర్నెట్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సమాచార సాధనాలు సామాజిక వెబ్సైట్ల ద్వారా మహిళలను వేధిస్తున్నారని, దీన్ని అరికట్టడానికి ఐటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. చైనా, గల్ఫ్ దేశాల మాదిరిగా సోషల్ మీడియాను నియంత్రించే అవకాశాలను కూడా పరిశీలించాలనుకుంటోంది. భ్రూణ హత్యలు, ఆడపిల్లలను వదిలించుకోవడం వంటి నీతి మాలిన పనులను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలని కంకణం కట్టుకుంది. గుడుంబ వల్ల చాలా మంది చనిపోతున్నారు. దీంతో 25 నుండి 30 ఏళ్ల వయసులోని యువతులే వితంతువులుగా మారుతున్నారు. గుడుంబ నాటుసారా లేకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధ్యయనం చేయించాలనుకుంటోంది. వివిధ కారణాల వల్ల రెస్క్యూ హోమ్లలో ఉంటున్న మహిళల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని, వారి పోషణకు ప్రస్తుతం నెల నెల ఇస్తోన్న 750 రూపాయలు సరిపోకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచాలని భావిస్తోంది. మహిళలకు ఏదైనా జరిగితే 181 అని పెట్టారు, దానివల్ల ఎంతవరకు ఫలితాలు సాధ్యమైనాయో చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున 5 సంవత్సరాల పసిపిల్ల దగ్గర నుంచి 80 సంవత్సరాల ముదుసలి వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఈ దుశ్శాసన సంతతి ఎక్కడికి పోతున్నారు? వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? ఈ కాలర్ ఎగరేసే ఈ రౌడీ మోకను ఎలా అరికట్టాలి అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి పౌరుడిగా మన మీద కూడా ఉంది. చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉండి మాత్రం ఇంకా ఈ కమిటీలు ఇవి ఏం చేస్తున్నాయి, వీటన్నిటి వలన కూడా అవుతుందని నేను అనుకోవట్లేదండి. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము, సమాజంలో పౌరులందరి బాధ్యత, పౌర సమాజం బాధ్యత కూడా ఇక్కడ ఉంది. చట్టాలు ఎప్పుడు పనిచేస్తాయి? నేరం జరిగిన తర్వాత. ఆ నేరం జరిగిందా లేదా, ఆ నేరస్తుడికి ఏం శిక్ష వేయాలని మాత్రమే చట్టాలు చేసే పని. చట్టాలు చేస్తున్నారు, వదిలేస్తున్నారు, కనీసం వాటి మీద అవగాహన కల్పించట్లేదు, వాటిని ఇంప్లిమెంటేషన్లో సరిగ్గా లేదు. ఇలాంటప్పుడు ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని చట్టాలు తెచ్చినా ఏమిటి లాభం? ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కావాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రతా కార్యక్రమాలను చేపట్టడానికి డిఎస్పీ స్థాయి అధికారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఆటో రిక్షాలు, ట్యాక్సీల నిర్వహణను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తారు. వాటి యజమానులు, డ్రైవర్ల వివరాలు పోలీసుల వద్ద ఉండేలా చూస్తారు. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తారు. హైదరాబాద్తో పాటు నగరాలు, పట్టణాల్లోనూ షీ ఆటోలు, ట్యాక్సీలు నడిచే అవకాశాలున్నాయి. మహిళా డ్రైవర్లను ప్రోత్సహించడానికి 50% సబ్సిడీపై వాహనాలను సమకూరుస్తారు. షీ టీంల పనితీరు గురించి సంబంధిత అధికారులు ప్రభుత్వానికి వివరించారు. అమ్మాయిలను వేధించే వారిని గుర్తించడానికి నిఘా పెట్టామని, ఇప్పటికే చాలా మంది ఈవ్ టీజర్లను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. వారి ఫోటోలు, వేలిముద్రలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఈవ్ టీజర్ల తల్లిదండ్రులకు, కళాశాల యాజమాన్యాలకు కూడా లేఖలు రాసినట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్సుల్లో ముందు వైపు నుంచి మహిళలు, వెనక వైపు నుంచి పురుషులు ఎక్కి దిగేలా కూడా చర్యలు తీసుకుంటారు. రెండు వైపులా తిరగడానికి వీలుగా స్లైడర్ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు 3 టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకి సుమారు 5 నెలల కాలం దాటింది. అయినా మహిళలకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అన్నది చూస్తే చాలా పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంది. ఈరోజు బడ్జెట్లో మహిళలకి కేటాయించింది 10 కోట్ల రూపాయలు మాత్రమే. అంతేకాకుండా ఆసరా పథకానికి ఒక్క కుటుంబానికి ఒకళ్ళకు మాత్రమే ఆసరా ఇస్తాము అని అంటే, జనరల్గా ఒక మహిళనికి ఎప్పుడు కూడా సెకండరీయే కాబట్టి ఆ వృద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన రాయించుకుంటాడు తప్ప ఆవిడ పేరు మీద అయితే ఏ రకంగా కూడా పెన్షన్ వచ్చే కార్యక్రమం జరగదు. ఇక్కడ కూడా వివక్ష, ఈ వివక్షని తప్పించుకోవాలంటే ఏంటంటే, మహిళ ఓటు వేయలేదా, మహిళ అన్నం తినదా, మహిళ మందులు వేసుకోదా? కాబట్టి ఈ మహిళల్ని వివక్షకు చూపించడం ఈ రకంగా ఆసరా పథకం నుంచే మొదలైందని చెప్పుకోవాలి. మరి మహిళా రక్షణ కమిటీ అన్నారు, ఆ కమిటీకి ఇంకా కూడా ఏ రకంగా రూపకల్పన జరిగిందో జరగలేదో ఇంకా ఏమి తెలియటం లేదు. షీ టీమ్స్ అన్నారు, ఆ షీ టీమ్స్ ఎక్కడో అరాకొరా కనబడుతున్నాయి తప్ప ఆ షీ టీం ఎంతమందిని పట్టుకున్నారు, ఏమవుతోంది, ఇవన్నీ కూడా కొంచెం మీడియా ద్వారా అయినా సరే, ప్రెస్ మీట్స్ ద్వారా అయినా సరే తెలియాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. షీ టీమ్ అనేది అక్కడక్కడ పట్టుకుంటున్నారని తెలుస్తోంది. కానీ అలాంటివి తెలియజేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఇంకా మహిళలు చాలా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కడ ఏ కార్యక్రమం చేసుకోవడానికైనా, ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, ధైర్యంగా చదువుకోవడానికైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చీకటిని తిడుతూ కూర్చోకుండా ఆ చీకటిలో ఓ చిరు దీపం వెలిగించడం మంచిదన్న పెద్దల మాటను తన బాటగా చేసుకుని తెలంగాణ సర్కార్ ముందుకెళ్లడం శుభ పరిణామమని చెప్పవచ్చు.
అమ్మాయిలను వేధించే ఈవ్ టీజర్ల పని పట్టడం షీ ప్రారంభించింది. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ 181 ఎన్ని రకాలుగా వారిని ఆదుకుంటుందో వేచి చూద్దాం. ఇది నేటి వాయిస్ ఆఫ్ అనిత. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.